డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్ లో మనం శ్వాసక్రియలోని దశల గురించి తెలుసుకుందాం. సో శ్వాసక్రియ అంటే ఏంటి? శరీరంలోకి అంటే శరీరానికి అవసరమైన ఆక్సిజన్ తీసుకోవడం శరీరంలోకి, తర్వాత శరీరంలో ఉత్పత్తి అయిన CO2 బయటకు పంపించడం. సో దీన్నే శ్వాసక్రియ అంటాం. సో మరి శరీరంలో ప్రధాన శ్వాస అవయవాలు ఏంటి అంటే ఊపిరితిత్తులు. ఓకే, ఇప్పుడు మరి శరీరంలోకి ఆక్సిజన్ ఏ విధంగా వస్తుంది, శరీర కణజాలాలకు ఏ విధంగా ప్రవేశిస్తుంది అనేది మనం శ్వాసక్రియలోని వివిధ దశల కింద చదువుకుంటాము. జనరల్గా శ్వాసక్రియలోని దశలను మనం డిమార్క్ చేయలేము, కానీ కాకపోతే మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఈ హెడ్డింగ్స్ రూపంలో మనం చదువుకుంటాం అన్నమాట. సో దీనిలో ఫస్ట్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే ఊపిరితిత్తుల్లోకి బాహ్య పరిసరాల నుంచి ఆక్సిజన్ తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసం అని, ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి CO2 బయటకు పంపడాన్ని నిశ్వాసం అని పిలుస్తాం. అంటే ఊపిరితిత్తులకు బాహ్య పరిసరాలకు మధ్య జరిగేటువంటి వాయువుల మార్పిడిని ఉచ్ఛ్వాస నిశ్వాసాల కింద మనం చదువుకుంటాం. మరి రెండవ దశను మనం ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి. ఇప్పుడు మనకు ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ వచ్చింది, సో ఇక్కడ వీటిని వాయు కోశాలు అని పిలుస్తాం. ఊపిరితిత్తులు అనేవి మనకు వాయు కోశాలు అనేటువంటి నిర్మాణాలతోటి ఏర్పడతాయి. ఈ వాయు కోశాలనే మనం ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలను కూడా చెప్తాం. మరి ఊపిరితిత్తుల్లోకి వచ్చినటువంటి ఆక్సిజను వాయు కోశాలను చేరిన తర్వాత వాయుకోశాల నుంచి ఎక్కడికి వెళ్తుంది? సో ఇది ఊపిరితిత్తుల్లో లేదా వాయుకోశాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ చుట్టూ ఉన్నటువంటి రక్తకేశ నాళికల్లోకి ప్రవేశిస్తుంది. అదేవిధంగా శరీర భాగాల నుంచి వచ్చినటువంటి CO2 ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. సో దీన్నే మనం ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి అని పిలుస్తాం. ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి ఏమవుతుంది? బాహ్య పరిసరాల నుంచి ఊపిరితిత్తుల్లో వచ్చినటువంటి ఆక్సిజన్ రక్తంలోకి, సో శరీర భాగాల నుంచి తీసుకురాబడినటువంటి CO2 అనేది ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఇక మూడవది ఏంటి అంటే రక్తం ద్వారా వాయు మార్పిడి. ఇక్కడ మనం చెప్పుకున్నాం ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ రక్తంలోకి వచ్చింది, తర్వాత ఈ రక్తం నుంచి CO2 ఊపిరితిత్తుల్లో పోయింది అని. సో మరి ఈ రక్తంలో వచ్చిన ఆక్సిజన్ ఏమవుతుంది? శరీర కణజాలాలకు పంపివేయబడడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఏమైంది మనకు? శరీర భాగాలకు, కణజాలాలకు, కణాలకు పంపివేయబడడం జరుగుతుంది. అదే కణజాలాల్లో ఏర్పడినటువంటి CO2 రక్తంలోకి చేరవేయబడడం జరుగుతుంది. అంటే రక్తం ద్వారా వాయు మార్పిడిలో మనం ఏం తెలుసుకుంటాం? రక్తం అనేది ఆక్సిజన్ శరీర కణజాలాలకు, CO2 ఊపిరితిత్తులకు చేరవేయబడడం జరుగుతుంది. అంటే శ్వాస వాయువుల రవాణాలో రక్తం అనేది ఒక మాధ్యమంగా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక రక్తం ద్వారా సో కణజాలాలలోకి వచ్చినటువంటి ఆక్సిజన్ ఏమవుతుందండి? కణజాలాలలో వాయు మార్పిడిలో మనం రక్తం ద్వారా వచ్చినటువంటి ఆక్సిజన్ కణాల్లో చేరవేయబడుతుంది. కణాల్లో ఏర్పడినటువంటి CO2 అనేది రక్తంలో చేరవేయబడుతుంది. అంటే ఈ రక్తము కణజాలాల మధ్య జరిగేటువంటి వాయు మార్పిడిని మనం ఏమంటా? కణజాలాలలో వాయు మార్పిడి అని పిలుస్తాము. మరి లాస్ట్ ఏంటి ఏంటంటే కణశ్వాస క్రియ. అంటే ఇక్కడ కణాలలోకి వచ్చినటువంటి ఆక్సిజన్ ఏమవుతుంది? ఈ కణాలలోకి వచ్చినటువంటి ఆక్సిజన్ మైటోకాండ్రియాని చేరి గ్లూకోజ్ ను ఆక్సీకరణ చెందించడానికి తోడ్పడుతుంది. దేనికి తోడ్పడుతుంది? గ్లూకోజ్ ను ఆక్సీకరణ చెందించడానికి తోడ్పడుతుంది. ఫలితంగా జీవక్రియలకు అవసరమైనటువంటి శక్తి ఏర్పడుతుంది, మరియు CO2 అనేది కూడా ఏర్పడుతుంది. ఈ కణాల్లో ఏర్పడిన CO2 అనేది రక్తం ద్వారా ఊపిరితిత్తులకు చేరవేయబడడం, ATP అనేది జీవక్రియలకు వినియోగించబడుతుంది. ఈ విధంగా శ్వాసక్రియలో మనకు ఈ దశలను చూస్తాము.